34వ టాపిక్ ఫలాన్నే కాదు మార్గాన్నే ఆస్వాదించండి. నన్ను తరచుగా జనం ఒకటి అడుగుతూ ఉంటారు, మనుషులు లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించడానికి ఏం చేయాలో చెప్పమని. నేను ఈ శ్రోతలను మీకు లక్ష్య సాధన ఎందుకు అంత ముఖ్యం అని అడిగాను అనుకోండి, ఎందుకంటే నాకు కావాల్సింది లభించినప్పుడు ఆనందం కలుగుతుంది కనుక అని జవాబిస్తారు. వాళ్ళ సమాధానంలో ఎంతో నిజం ఉన్నప్పటికీ దానిలో ఏదో లోపించింది, ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించటంలో అసలు ఆనందం కేవలం దాన్ని పొందటంలోనే లేదు, దాన్ని సాధించే క్రమంలో వ్యక్తిగా మీలో కలిగే పరివర్తనలో ఉంది. ఈ చిన్న తేడాను అర్థం చేసుకోవటం వల్ల నేను నా వ్యక్తిగత వృత్తిగత లక్ష్య సాధనలో నిమగ్నమైనప్పటికీ ఆ సాధనా మార్గాన్ని కూడా ఇష్టపడటం ప్రారంభించాను. నా అభిమాన తత్వవేత్తల్లో ఒకడైన రాల్ఫ్ వోల్డో ఎమర్సన్ అన్నట్లు, ఒక పని బాగా చేయటం వల్ల కలిగే ఫలితం అసలు ఆ పని చేయటంలోనే ఉంది. మన లక్ష్యం గొప్ప నాయకుడో మంచి తండ్రో కావటం కావచ్చు, కానీ అలా కావటంలో వ్యక్తిగా మనం మరింత ఎదగటం ముఖ్యమైనది. కనుక కేవలం శ్రమ ఫలాన్ని సాధించటమే కాకుండా ఒక క్రమంలో మీలో వచ్చిన పరిణతిని కూడా ఆస్వాదించటం అలవర్చుకోండి. ఈ లక్ష్య సాధనలో మీరు మరింత క్రమశిక్షణ అలవర్చుకున్నారు, మీ సామర్థ్యం గురించి కొత్త అవగాహన ఏర్పరచుకున్నారు. ఇవన్నీ కూడా మీరు సాధించిన సత్ఫలితాలే. 35వ టాపిక్ అవగాహనే మార్పుకు దారితీస్తుందని గుర్తుంచుకోండి. మీకు మీలో బలహీనత ఉందనే జ్ఞానమే లేకపోతే మీరు దాన్ని వదిలించుకోలేరు. మీ లోపాన్ని అధిగమించాలంటే ముందు అది ఉందని గుర్తించాలి. మీ ప్రవర్తనలో రావాల్సిన మార్పు వల్ల మీకు అవగాహన కలిగితే దాని స్థానంలో మెరుగైన ప్రవర్తనని అలవర్చుకోవటం సులభం అవుతుంది. ఒక రచయితగా నేను తరచూ రేడియోలలోనూ టెలివిజన్లోనూ టాక్ షోలలోనూ పాల్గొంటూ ఉంటాను. నేను వీటిని ప్రారంభించిన కొత్తల్లో అది నాకు సహజంగా వచ్చేస్తుందని అనుకున్నాను. షో నిర్వాహకులతో మాట్లాడటం, నా ఆలోచనలు దృక్పథాలను వారితో పంచుకోవటం, నా పుస్తకాలలోని ఆలోచనల గురించి ప్రేక్షకులతో పంచుకోవడం, ఇవన్నీ నాకెంతో ఇష్టం. కొంతకాలానికి నేను మాట్లాడిందంతా టేప్ చేసుకొని తిరిగి వేసుకొని విన్నప్పుడు నాకు తెలిసొచ్చింది నేను చాలా వేగంగా మాట్లాడుతున్నానని. ఒక్కోసారి ఎంత వేగంగా మాట్లాడానంటే నేను చెబుతున్న ఎన్నో కీలకమైన సూత్రాలు నా రణగ్వణ ధ్వనిలో అసలు శ్రోతలకు అందటమే లేదు. ఇది నా లోపమని గుర్తించటం, దాన్ని వదిలించుకోవటంలో మొదటి మెట్టు. అప్పుడు నేను పుస్తకాల దుకాణానికి వెళ్ళి చక్కగా మాట్లాడటంపై 5 పుస్తకాలు తెచ్చుకున్నాను. అలాగే విశ్వవిఖ్యాత వక్తల ప్రసంగాలున్న టేపులను కొనుక్కున్నాను. జాతీయ వక్తల సంస్థలలో సభ్యుడిగా చేరాను. మీడియా ప్రముఖుల్ని కొందరిని భోజనానికి పిలిచాను. వాళ్లతో మాట్లాడటం ద్వారా ఏదైనా నేర్చుకోవచ్చని, ఒక్కరు కూడా నా ఆహ్వానాన్ని నిరాకరించలేదు. టీవీలో రేడియోలో ఎలా మాట్లాడటం వల్ల నా సందేశాలు ప్రజలకు సంపూర్ణంగా అందించగలనన్నది ఈ విధంగా నేర్చుకున్నాను. మనలోని ఒక బలహీనతను గుర్తించి దాన్ని పట్టించుకోవాలి. అనుకోగానే జీవితంలో కొన్ని పరిష్కారాలు తమంతటా అవే ఎదురవుతాయని గ్రహించాను. ఉదాహరణకు నేను నా ప్రసంగ వేగాన్ని తగ్గించుకోవాలని అనుకోగానే దాని గురించి ఊళ్ళో జరుగుతున్న సదస్సుల ప్రకటనలు నా దృష్టిని ఆకర్షించాయి. అలాగే ప్రతి పుస్తకం షాపులోనూ దానికి సంబంధించిన పుస్తకాలు కనిపించటం ప్రారంభమైంది. కనుక రాబోయే వారాల్లో మీలోని బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తానని కంకణం కట్టుకుంటే మీ జీవితాలు మరింత సుసంపన్నమవుతాయి. 36వ టాపిక్ ట్యూస్డే విత్ మారి పుస్తకం చదవండి. నేను ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ పుస్తకం ప్రచారానికి పర్యటిస్తున్నప్పుడు ఒకరోజు విమానాశ్రయంలోని పుస్తకాల షాప్కు వెళ్ళాను. అక్కడ ఇటీవల బెస్ట్ సెల్లర్స్ని చూస్తుంటే నిరాడంబరంగా ఉన్న ఒక చిన్న పుస్తకం నా కళ్ళబడింది. దాని శీర్షిక ట్యూస్డే విత్ మారి. యాన్ ఓల్డ్ మ్యాన్, ఏ యంగ్ మ్యాన్ అండ్ లైఫ్ గ్రేటెస్ట్ లెసన్. ఈ పుస్తకం నేను రాసిన పుస్తకానికి చాలా సన్నిహితంగా ఉందని, కనుక చదవమని చాలామంది ఇప్పటికే నాకు సూచించారు. అందుకని కొనుక్కున్నాను. విమానంలో కూర్చోగానే పుస్తకాన్ని అలా తిరగేసి నిద్రపోదామనుకున్నాను. కానీ అలా నిమిషాల్లో మొదలైన నా పఠనం క్రమంగా గంటల్లోకి దిగింది. విమానం దిగేసరికి పూర్తి కూడా అయిపోయింది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ పుస్తకంలో ప్రధాన విషయం, ఒక వ్యక్తి విశ్వవిద్యాలయంలో చదువు ముగించుకొని జీవితంలో స్థిరపడ్డాక
తిరిగి తన అభిమాన ప్రొఫెసర్ మారీని కలుసుకోవటం. ఆ వృద్ధుడి ఆఖరి రోజుల్లో ప్రతి మంగళవారం ఆ మాజీ విద్యార్థి తనతో గడపటం, ఆ కొన్ని గంటల్లో జీవితాన్ని గురించి క్షణక్షణం కొత్త పాఠాలు నేర్చుకోవటం, ఇది నిజంగా జరిగిన కథే. ఇందులో మారీ అందించే పాఠాలు జీవితంలో పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేకుండా చేసుకోవటం ఎలా, కుటుంబ జీవితపు విలువలు క్షమ ఎందుకు గొప్పవి, మరణం అర్థం ఏమిటి ఇత్యాదులు. ఈ చివరి విషయంలో అంటాడు, మరణించటం ఎలాగో నేర్చుకున్న క్షణాన నువ్వు జీవించటం ఎలాగో నేర్చుకుంటావు అని. ఈ చిన్న పుస్తకం వల్ల మీరు నిత్య జీవితంలో ఆనందించదగ్గ క్షణాలు అనుభవాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. చిన్న చిన్న ఆనందాలు ఎంత అవసరమో తెలుస్తుంది. నా ఇద్దరు పిల్లలకు నా వారసత్వంగా నేనిచ్చే వాటిలలో పుస్తకాలు ముఖ్యమైనవి. ఈ పుస్తకాల వరుసలో ట్యూస్డే విత్ మారీ ప్రథమ వరుసలో ఉంటుంది. టాపిక్ 37, మీ సమయాన్ని మీరు అదుపులో ఉంచుకోండి. చాలామంది రోజులో మరికొన్ని గంటలు ఉంటే బాగుండు అంటూ తమ చేతిలో ఉన్న సమయాన్ని ఎలా వ్యర్థం చేస్తుంటారో చూస్తే నాకు తమాషాగా అనిపిస్తుంది. మనందరికీ రోజుకు 24 గంటలే ఉంటాయి. ఈ సమయాన్ని ఎలా వాడుకుంటామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు నాయకులు అవుతారా లేక అనుచరులుగా మారిపోతారా అన్నది. మనలో చాలామంది మనం అనుకున్న పనులన్నీ చేయడానికి, ఆనందంగా జీవించడానికి చాలా సమయం ఉంటుందని అనుకుంటాం. అందుకే రోజువారీ అత్యవసర పనులు చూసుకుంటూ విషయాల సాధనలో జాప్యం చేస్తాం. అయితే దీనివల్ల అత్యంత పశ్చాత్తాప పడే ప్రమాదం ఉంది. నవల రచయిత పాల్ బ్రౌల్స్ అన్నట్లు, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు కనుక జీవితం నీళ్లు ఇంకని బావి లాంటిదని అనుకుంటాం. అయితే ప్రతి అనుభవము కొన్నిసార్లే లభిస్తుంది. మీ బాల్యంలో జరిగిన ఒక గొప్ప అనుభవాన్ని, అది లేకుండా మీకు జీవితమే లేదని మీరు భావించినంత గొప్ప సంఘటనని నిజంగా చూస్తే మీరు ఎన్నిసార్లు తలుచుకొని ఉంటారు? మహా అయితే 4-5 సార్లు ఉండవచ్చు. ఒక్కోసారి అన్నిసార్లు కూడా అది గుర్తు రాకపోవచ్చు. అలాగే మీరు పూర్ణ చంద్రోదయాన్ని ఎన్నిసార్లు చూసి ఉంటారు? బహుశా 20 సార్లు. అయినా సరే మీకు అపరిమితంగా చూసిన భావన ఉంటుంది. కనుక మీ సమయాన్ని మరింత ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. మీ సమయం ఎంత ముఖ్యమైనది అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. అన్నింటిలోకి విలువైన ఈ వస్తువును వ్యర్థం చేసుకోక నిజంగా పనికి వచ్చే విషయాల్లోనే ఉపయోగించండి.